ఆపిస్తారా ఇది జీవో నంబర్ ప్రకారం మొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారు జిల్లా పరిషత్ చైర్మన్ పై తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అన్ని కూర్చున్నంగా కూడా లేవు అని అవన్నీ నకిలీ పేపర్లని అడం తప్పు ఐదవ స్థాయి సంఘముల చర్చించిన తర్వాతనే అక్కడ ఏ స్థాయి సంఘముల చర్చించకుండా స్కూల్ బిల్డింగ్ పూలగొట్టిలు అని ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కానీ స్థాయి సంఘముల చర్చించి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాతనే అక్కడ స్కూల్ బిల్డింగ్లు పూలగొట్టడం జరిగింది అదే విధంగా ఆ ఒకే గ్రామ పంచాయత చిప్పన్నపేట గ్రామంలో కాకుండా గోపాలరావుపేటలో ఇబ్బరిపట్నం మండలం అదే విధంగా దోనూరు ధర్మపురి మండలం ఈ అన్ని జాగాలలో కూడా సాయి సంఘంలో చర్చించి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా జెడ్పీడీసీలు సమావేశానికి అందరూ హాజరు కాలేదని తప్పుడు ఆరోపణలు చేసింది అట్లా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా వీరు చైర్మన్ గారు ఉండంగా కోరం లేక ఎన్నోసార్ల వాయిదాలు పడ్డాయి కాకుండా మా సభ్యులం అందరం అటెండ్ అయినం ఒక్కరిద్దరికి వ్యక్తిగత పనుల మీద అప్పుడప్పుడు మేము ఏదో వ్యక్తిగతంగా ఎమర్జెన్సీ పని ఉంటే కాలేకపోయినం కావచ్చు కానీ తప్పకుండా మా 18 మంది సభ్యులం చైర్మన్తో సహా 18 మంది సభ్యులం ఎప్పుడూ జిల్లా పరిషత్ సమావేశానికి హాజరైతున్నాము ఇంజనీరింగ్ అధికారి జిల్లా అధికారి వచ్చి శిథిలావస్థలో ఉండే కాబట్టి వాటితోని ప్రమాదం ఉందని వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఓ గారు కూడా వాళ్ళు చూసి శిథిలావస్థలో ఉందని చెప్పడం జరిగింది దాని పద్ధతి ప్రకారమే చైర్మన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారికి ప్రొసీడింగ్ దీని మీద నంబర్ లేదు ఇవన్నీ తప్పుడు పేపర్లు అంటున్నారు ఇగో మీ అందరికీ కూడా ఇంతకుముందు చైర్మన్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మీకు ఈ పేపర్లన్నీ దాని మీద జీవో నంబర్ కూడా ఉన్నది ఎందుకంటే ఆ రోజు తీర్మానం చేసినటువంటి మేము కూడా జిల్లా విద్యా వైద్య కమిటీలో ఒక నంబర్ ఉన్నాను కాబట్టి ఇవన్నీ మీ ముందు విలేకరుల ముందు ఉంచడం జరుగుతుంది ఇప్పుడు సీఎం గారి కూతురైనటువంటి కవితక్క ఏం అభివృద్ధి చేసింది ఇక్కడ అని చెప్తున్నారు మీకు అసలు జీవన్ రెడ్డి గారు గాని మీరు గాని ఒక జిల్లా అధ్యక్షులుగా జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడిగా మీకు అసలు కనిపిస్తలేవా ఈ జిల్లాకు 1200 కోట్లు ఒక ఎంపీగా ఉండి 1200 కోట్లు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మొన్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడైతే శిథిలావస్థలు ఉన్న గవర్నమెంటు బిల్డింగ్లు కానీ ప్రైవేటు ఇళ్లను కూడా కూల్చడం జరిగింది గ్రామ పంచాయతీ పర్మిషన్తో గ్రామాలల్లో ప్రైవేట్ ఇళ్లను కూడా కానీ కూల్చుకోవాలని పల్లె ప్రగతి దాంట్లో జీవో కాపీ కూడా ఉన్నది అది కూడా మేము ముందుస్తున్నాం ఇక్కడ కూడా లేవు అని మొన్న ఇచ్చిన పేపర్లు కూడా వాళ్ళు సరిగ్గా చూసుకుంటలేరా వాళ్ళకు మరి ఆ ఏజ్ ఎక్కువై కళ్ళు కూడా కనిపిస్తలేవా అని నేను అనుకుంటున్నా మీరు ఒకసారి పేపర్లన్నీ మంచిగా పరిశీలించి మీరు ఆరోపణలు చేయాలా కానీ ఇటువంటి ఆరోపణలు మళ్ళీసారి చేస్తే కూడా బాగుండదని మేము మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది మీ 60-70 సంవత్సరాల జిల్లా ఎంత అభివృద్ధి జరిగింది ఒకసారి మీరు మీ ఆలోచన చేసి మీరు మంచిగా ఆలోచించి చెప్పాలా ఎందుకంటే మీకు కనిపిస్తలేదా ఈ ప్రభుత్వం చేసే పనులు ఇక్కడ ఇవాళ కళాశాల ఉంది అగ్రికల్చర్ బిల్డింగ్ పొలసర ఓన్లీ మీరు కొబ్బరికాయ కొట్టిర్రు ఇవాళ దానికి కవితక్క ఎమ్మడవాడి దాన్ని మొత్తము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఇవాళ మనకు జగిత్యాల జిల్లాలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వినియోగంలో ఉన్నది అని మీరు ఒక లీటర్ కలెక్టర్కి ఇచ్చారు అక్కడ దాదాపు స్కూల్ బిల్డింగ్లు ఒక్కటి కూడా వినియోగం లేదు చాలా చీదిల వ్యవస్థలు ఉన్నాయి అక్కడికి ఎవరైనా పోతే కూడా ప్రమాదకరంగా ఉందనే మొన్న పూల కొట్టడం జరిగింది అదేవిధంగా చెట్లు అంటూరు హరితహారముల వేల మొక్కలు కాదు కోట్ల మొక్కలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కోట్ల మొక్కలను పెంచుతున్నాం మేము కావాలని అక్కడ గోలుగొట్టింది కాదు అక్కడ ఆ బిల్డింగ్ గోలుగొట్టే టైంలో ఒకటి రెండు చెట్లు కూడా అక్కడ అవి
దానికి అడ్డం ఉన్నాయి కాబట్టి తీసేయడం జరిగింది. మీకు మా అక్కయ్య చైర్మన్ చిన్న వయసు అయినా ఆమెకు అనుభవం ఎక్కువ ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించే తీసుకుంటారు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు కాబట్టి మేము ఈ పత్రిక విలేక ముందు చెప్పడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రవేశ కృష్ణ పల్లె ప్రగతిలో భాగంగా మరి సీఎం గారి ఎప్పుడైతే సీఎం గారు పల్లె ప్రగతిని చేపట్టడం జరుగుతుందంటే అది పల్లెల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రజలు మరి ప్రజా ప్రతినిధులు వీళ్ళంతా కలిసికట్టుగా పేద ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మరి పేద ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయనే ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ శిథిలావస్థలో ఉన్న ఏవి అయినా గవర్నమెంట్ ఆస్తులు కానివ్వండి లేకపోతే ప్రైవేట్ ఆస్తులు కానివ్వండి ఏవైనా కూడా కూల్చివేసే అది ఉన్నది. మరి కలెక్టర్ గారికి కూడా నోటీసులు ఉన్నాయి అవన్నీ సీఎం గారు ప్రవేశపెట్టిన పథకాలు. మరి అదేవిధంగా ఏదైనా మన జిల్లా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మన జిల్లాను ఒక అగ్రగామిగా నిలుపుతూ అభివృద్ధి పాతంలో ముందుకు సాగుతున్న జిల్లా అంటే మన జగిత్యాల జిల్లా. మరి గౌరవ మంత్రి గారి మీద కూడా తప్ప తాలు అనే విషయంలో దోచుకున్నారనే విధంగా మాట్లాడారు. ఆ నాయకుని పేరు కూడా పెట్టడం మాకు ఇష్టం లేదు. మరి ఆ నాయకులు 2 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి జిల్లా పరిషత్ గురించి ఏంది అన్నది వారికి తెలిసి ఉండాలి. మరి అంత మాటలు మాట్లాడడం కూడా అది సబబు కాదు ఒక లీడర్గా. మరి మంత్రి గారు ఏ విధంగా తప్పతాళ్ళ ఎవరు దోసుకున్నారు మరి మా మంత్రి గారి గిట్ట ఏదన్నా దోసుకున్నట్టయితే డిబేట్కి రండి ఎక్కడంటే అక్కడ మేము సిద్ధంగా ఉన్నాం. మా మంత్రి గారిని అటువంటి మాటలు మాట్లాడితే మేము ఊరుకోము. మా మంత్రి అనుక్షణం ప్రజల లోపల మెలిగే మనిషి అను నిత్యము ప్రజలలో ఉండే మనిషి ప్రజల సాధక బాధల పలు మా మంత్రి గారికి అన్నీ తెలుసు. మా మంత్రి గారికి సైడ్ బిజినెస్లు ఏమి లేవు ఎవరన్నా దోచుకొని సైడ్ బిజినెస్లు లేవు పారీలు లేవు ఇసుకలు లేవు ఏమి లేవు మా మంత్రి గారికి. మా మంత్రి గారు ప్రజల కొరకు ప్రజలను కాపాడే దేవుడు ప్రజలకు సేవ చేసే దేవుడు. ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మంచిగుండదు. మీరు వెనుదిరిగి చూసుకొని మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడితే ఇది పద్ధతి కాదు. మరి మీరు ఎక్కడంటే అక్కడ జగిత్యాలలో కూసుందామా ధర్మపురిలో కూసుందామా ఎక్కడంటే అక్కడ మేము డిబేట్కు సిద్ధంగా ఉన్నాము.